ప్రముఖ కన్నడ నటి అయిన పవిత్ర నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా సొంత ఊరికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆమె అకాల మరణం ఆమె కుటుంబానికి, సినీ పరిశ్రమ వర్గాలని, తోటి నటీనటులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదిలా ఉంటే పవిత్ర జయరాం చందర్ చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడంతో ఆమె చివరి ఇన్స్టా పోస్ట్ ఒకటి వైరల్గా మారింది. నటుడు భర్త చందుతో కలిసి చేసిన రీల్ నెట్టింత చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే, నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆమె మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. ఇకపోతే పవిత్ర చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడంతో ఆమె ఇన్స్టాలో చేసిన చివరి పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది. అయితే అది త్రినాయిని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్ని చేస్తూ చేసిన చివరి ఇన్స్టా పోస్ట్. కాగా అందులో పవిత్ర, నా ప్రేమ ఎప్పుడూ నీదే పాప, మిస్ యూ పాప, ఎందుకు అంత ఏడుస్తున్నావు, నేను నీతోనే ఉన్నారా పిచ్చోడా, లవ్ యూ మామా, ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్, చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా కానీ ఆ దేవుడు పిలుస్తున్నాడు, నాన్న నువ్వు టైంకి తిను అంటూ రాసుకొచ్చిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇక ఆ పోస్ట్ చూస్తున్న నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె చనిపోయిన తర్వాత పోస్టులు ఎలా పెడుతున్నారని సందేహం వ్యక్తం చేయగా, మరికొందరు ఆమె భర్త చందునే పోస్ట్ చేస్తున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మదర్స్ డే రోజు విషాదం రిప్ పవిత్ర అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా కన్నడిగలు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు, ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. ఇకపోతే పవిత్ర త్రినాయిని సీరియల్ తిలోత్తమ పాత్రలో నటించింది. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తర్వాత పోస్టులు ఎలా పెడుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందునే పోస్ట్ చేస్తున్నాడని మరికొంతమంది కామెంట్స్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం రిప్ పవిత్ర అంటూ చాలా మంది నెటిజన్స్ స్పందించారు. త్రినాయిని సీరియల్లో పవిత్ర ఆన్ స్క్రీన్ సోదరుడు పరశురామ్గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. మరి నటి పవిత్ర చివరి పోస్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి.